ரஷ்மி, இன்னைக்கு வாசம் இன்னைக்கு கொஞ்சம் கொஸ்டின்ஸ் ப்ரிப்பேர் சார், அந்த ராபிட் ஃபயர். ஏன் பிடிஞ்சா கொஞ்சம் கொஸ்டின்ஸ் அழகாக அனுப்புனாலும் அதே நாங்க ப்ரமோஷன்ஸ் கோசம் கொஞ்சம் ஹெல்ப் செய்யறதுக்கு பிடிச்சே ఇలా అనుకుంటావన్నమాట. ఇది కూడా అంటే జనాలందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నాకు జనాలకు ఉన్నాయా నీ పర్సనల్గా? నా పర్సనల్లీ ఆర్డర్లు ఉన్నాయి, జనాలకు ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. అన్ని కలిపి మిక్స్ చేసి ఒక ర్యాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశాను. సో దానికి యూ హ్యావ్ టు బి జెన్యున్ అండ్ ట్రూత్ఫుల్. ఆ పద్ధతి పెడితే నీ నోరు అడిగే నీ కళ్ళు నాకు తెలిసిపోతుంది. సరే, హియర్ యు గో. ది ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ నాట్ యాక్టర్ ఆర్ యాంకర్ what would you become? amse baale iste gardener. Gardener, gardener. Okay, gardener. Enni kade mokkal penchadam ayi na vegetables grow cheyadam chaala ishtam. Oh, okay. Your second question, what is the most excited rumor you heard yourself? Excited rumor you heard yourself? Mahesh babu garu cinema cheyadam. Oh, Mahesh babu garu cinema cheyadam adi excited rumor. Avunu. Okay. Third one, you want to start a rumor that you liked. Naaku evartho em relationship ledu ane rumor raavala? Aa raavala. Oh, deentho vastadu evartho relationship ledu antunna Rashmi kaani edo undu antunna Sudhir, idu kuda emi. Okay, your fourth one, one best thing and one worst thing in you. నా మనసులో ఏముంటే బయట చెప్పేస్తా. అది దాట్ ఇస్ ద వర్స్ట్ థింగ్ అబౌట్ మీ. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. లేదు వర్స్ట్ థింగ్ అబ్బా చాలా ప్రిఫర్ ఉంటాయి. ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ అది నువ్వే చెప్పాలి. యు ఆర్ బెస్ట్. ఓకే, డన్ ఐ యాక్సెప్ట్. యువర్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ దే ఆస్క్ సీరియస్గా విను, ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ఎ డేట్ సుధీర్ ఆర్ ప్రదీప్, హూమ్ విల్ యు చూస్? అరే దట్స్ ఇట్స్ యువర్ విష్, నో ఆఫెన్స్. ఓకే, if they ask you for a date, Sudhir or Pradeep, whom you choose? Should be truthful and gentle. No to both of them. I'll choose Adi. Hello. One day, show lo chusam. I want like a kind of... Are you? Like a kind of on a date with you. Enta cheppavu malli ippudu adi appudu adi avatharu adi task icche nanu mee show chudandi first adi task icche nanu telusu show chuse but cheppavu kada ఇప్పుడు అలాగా ఇద్దరు ఒకరు చూస్ చేసుకోమంటే ఎవరు చూస్ చేసుకుంటా అన్నా. నువ్వు థర్డ్ ఫోర్త్ ఆప్షన్ చెప్పవు. నువ్వు ఇక్కడ ముందు కూర్చున్నావు కాబట్టి అలా కాదు, నేను ముందు కూర్చున్నాను, ఎలా కూర్చున్నాను పక్కన పెట్టు. యు సే ద ఆన్సర్. ఓకే, నువ్వు పక్కన కూర్చున్నావు కాబట్టి నేను ప్రదీప్ ని చూస్ చేస్తాను. అలా కాదన్నా కదా, నేను పక్కన ఉన్నా లేకపోయినా సంబడి ఆస్కింగ్ సే సంబడి ప్రదీప్ ని చూస్ చేస్తానబ్బా. ఓకే, ప్రదీప్ చూస్ చేస్తాను. ఎవరు అడిగినా సరే. వెరీ గుడ్, వెరీ గుడ్. సిక్స్ వన్, సుధీర్, జస్ట్ అ కో యాంకర్ ఆర్ ఫ్రెండ్? Friend. Jai YouTube. Just a friend? Just a friend. Nothing more than that? అరే ఇప్పుడే ప్రదీప్ ని చూస్ చేసుకుంటానా? అలాగే వర్కింగ్ కొలీగ్ కూడా కదా. ఓకే, రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ రెండు ఆప్షన్స్ పనికిరావా? ఇప్పుడు మీరు ఆప్షన్లు దెన్ సబ్ ఆప్షన్లు దెన్ మినీ ఆప్షన్ ఇన్ని ఇస్తారా? ఓకే, జస్ట్ అ ఫ్రెండ్. ఓకే, జస్ట్ అ ఫ్రెండ్. మీ ఇష్టం, కో యాంకర్ చెప్పంటారా? ఆ ఉంది. ఓకే, జస్ట్ అ ఫ్రెండ్ ఇస్ గుడ్. యా. సెవెంత్ వన్, వాట్ డు యు బిలీవ్, వన్ నైట్ స్టాండ్ ఆర్ లాంగ్ టర్మ్ ఏం చెప్పారు వీడి గురించి? గొప్పలేం లేవే అన్ని అప్పలే. నా 50 లక్షలు నాకు ఇయ్యలేదనుకో, నా కొడుకు దాంతో శోభనం చేసుకుంటాడు. ఈ శోభనం పెళ్లి కూతురే మన హీరోయిన్. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. ఏమండి, నువ్వు తిందువుగానిలే. స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇంటెన్షన్, సీరియల్ హీరోయిన్ అయిందని ఫ్రస్ట్రేషన్. తప్పదు, నిన్ను ప్రేమించాను చూడు. ఇంకో హీరోయిన్ లుక్ స్పైసీ, కోరికలు క్రేజీ, పటాయించడం చాలా ఈజీ. నొప్పి. నీకు గడ్డివామ్ దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఇంకొకరిని తినివ్వదు. యువర్ ఫస్ట్ క్రష్? మై ఫస్ట్ క్రష్ ఆమిర్ ఖాన్. ఆమిర్ ఖాన్. ఓకే, ది నెక్స్ట్ వన్, వన్ ఐడియా ఆర్ ఎ డిసిషన్ దట్ చేంజ్డ్ యువర్ లైఫ్. జబర్దస్త్. And what way it changed? Ante dandalle everything changed. Ante aa time lo nenu okay television enduku cheyal anukunnunte ee roju inta thoru nenu vachadan kaadu. Good point. Okay, number one, rejection. Rejection? Nen reject cheyadama nannu reject cheyadama? Rendu. Rejection. First nu evaru reject chesavo cheppu.
వాళ్ళ పేరు చెప్తామా ఏంటి? పేరు చేసావా? సురేల్ నన్న పోస్ట్ చేస్తే కదా రిజెక్ట్ చేయడానికి. అబ్బా చూసారా చూసారా ఏం లేవు ఇక్కడ. అదే అన్న ఏం లేదని అందుకే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు చెప్పేవారు రిజెక్ట్ చేసేవారు అసలు. లేదు లేదు నా ఐ హావ్ ఎ వెరీ బిగ్ హార్ట్ అన్నమాట. నేను ఎవరిని రిజెక్ట్ చేయను. అసలు ఎవరు ప్రపోజ్ చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ ఫస్ట్. ఓకే నిన్న ఎవరు రిజెక్ట్ చేశారు అసలు? యు థింక్ సో సుధీర్ ఇవే ప్రపోజల్ లేనప్పుడు ఎవరు ఎవరిని ఎలా రిజెక్ట్ చేస్తారు చెప్పు. ప్రపోజల్ లేదు కానీ మనసులో అనమాట. చూసారా ఇప్పుడు చూసారా ప్రపోజ్ చేయలేదు. ఓకే థర్డ్ ఇయర్ బెస్ట్ గిఫ్ట్ యు గాట్ దట్ ఇంకా ఇవ్వాలి ఎవరో మంచి గిఫ్ట్ నాకు. I'll tell you. Your mom and your brother. That's the best gift you got. I think, yeah? Yes. Okay. That is the best thing happening in your life. Remember, next one. Did you get scared any time? Yeah, yeah. What for? Naku supernatural experience jarige. Oh my God, seriously? Yeah, yeah. Ende de, ende, how? How ante, chinnappudu నా మమ్మీ సైడ్ వాళ్ళు అక్కడ ఒరిస్సాలో వెళ్తే నా మమ్మీ వాళ్ళ తాతయ్యకి నా మమ్మీ అంటే చాలా ఇష్టం. సో మేమందరూ వరండాలో నిద్రపోతున్నాం రాత్రి. సో నాకు ఏదో ఇట్లాంటి సౌండ్ వినిపించింది. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇంటూ జ్యోతిష్ విద్య అనమాట. ఆయన ఉంటాయి కదా అట్లా క్రాస్ క్రాస్ పెట్టి చేస్తారు. సో ఆ సౌండ్ అది ఉంటాయి కదా షెల్స్ లాంటిది పెట్టారు. సో ఆ సౌండ్ వినిపించింది. అప్పుడైతే నిజంగా నేను అసలు కదలలేకపోయాను. ఇట్ వాజ్ సో రియల్ ఇట్ సీ అ షాడో అనమాట. నెక్స్ట్ డే నా అమ్మమ్మకి చెప్తే ఆమె చెప్పింది నీ మమ్మీకి నీ మమ్మీ అంటే ఆయన గ్రాండ్ ఫాదర్కి చాలా ఇష్టం కాబట్టి మేబీ దట్స్ రీజన్ హీ కేమ్. బికాస్ నా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ చాలా గ్యాప్ తర్వాత నా టైమే ఆయనది షాద్ అంటారు కదా డెత్ దగ్గరే ఉంది. సో సంథింగ్ అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ అది కాకుండా మేము మనం నెక్స్ట్ నువ్వే సినిమాలో ఆచి తూచి అనే పాట షూట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే నిజంగా ఆ పాట నాకు హాంట్ చేసింది. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ సినిమాలో అప్పుడు చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు సీరియస్లీ ఈ పాట అంటే ఇంటికి ఏంటి యు గాట్ స్కేర్డ్ ఆఫ్ అండ్ ఆ సాంగ్ అలా గుర్తు పెట్టుకొని సరిగా ఆ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఆ పాట ఇంకా ఉంది మైండ్ లో. ఇట్స్ వెరీ క్రీపీ పాట అనమాట. అది విన్నాక ఇంకా ఇఫ్ యు ఆర్ అలోన్ అట్ హోమ్ కొంచెం అనిపిస్తుంది. నువ్వు భయపెట్టావా? అంటే ప్రాంక్స్ చాలా సార్లు ట్రై చేసాను. ప్రతిసారి ఫెయిల్ అయింది ప్రతిసారి ఫెయిల్ అయింది తెలిసిపోతుంది నేనని. ఫ్రెండ్స్ ఏదో క్యాంప్ కి ఎట్లా వెళ్ళేటప్పుడు బయట అలా జుట్టు ఫ్రంట్ లో పెట్టుకొని ఇట్లా అవన్నీ ట్రై చేసాం. కానీ ఈ మధ్య నిజంగా దయ్యాలంటే ఎవరికి భయం లేదు. అది పాపం దయ్యం చెప్పాలనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవీ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని ఇంకా కెరియర్ లో మంచి మంచి మూవీస్ రావాలని సూపర్ స్టార్ గా చూడాలని. హీరోయిన్ లాంటి రోల్స్ రావాలి. హీరోయిన్ లాంటి కాదు ఆల్రెడీ యువర్ హీరోయిన్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ వి ఆల్ ఎవ్రీబడి లవ్ యూ. ఎవ్రీబడి లవ్స్ యూ ద వే యూ కీప్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఈవెన్ స్మాల్ స్క్రీన్ ఎక్కడైనా సరే. ఆఫ్ స్క్రీన్ ఆల్సో yes you are very good and this is the first time we are doing this kind of thing. ఇలాంటి ఫస్ట్ టైం మనం ఇప్పుడు దాకా ఈ 5 ఇయర్స్ బయట కలిసి కూడా ఎక్కువ లేదు. ఎప్పుడు బట్ అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ మూవీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రౌండ్ అది అండి. ఐ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ. చెప్పాను కదా సుధీర్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ నిన్ను కూడా కాదు నన్ను కూడా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్రూ ఆఫ్ నెక్స్ట్ మూవీ ఆల్ ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ రష్మి ఇంకా మంచి మంచి మూవీస్ వచ్చి ఇప్పుడు మనం నెక్స్ట్ మూవీ కోసం ప్రమోషనల్ వీడియో చేసాం కదా. అసలే మేము జే యూట్యూబ్ అదే మనం జే యూట్యూబ్ అయితే ఇప్పుడు జరిగింది కదా ఇంటర్వ్యూ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సినిమా కోసం దీనికి ఎలాంటి థంబ్నెయిల్ చేస్తారు? ఏమో నేను నా దగ్గర నుంచి వస్తుంటే ఏమో అర్థం కావట్లేదు నాకు. దానికన్నా ఇదే భయంకరంగా ఉంది. ఓకే నెక్స్ట్ మూవీ ఇంటర్వ్యూ ప్రమోషన్ ఇంటర్వ్యూ చూసి ఏం మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ ప్రేమ గురించి.
రష్మి ప్రేమ కోసం బతిమాలాడుతున్న సుధీర్ బ్రతిమలాడుతున్న వేస్తే వాళ్ళు అడుక్కుంటారు సుధీర్ అని కూడా వేస్తారు ఏం చెప్తారు అలా ఉంది నెక్స్ట్ నువ్వే రష్మి నెక్స్ట్ నువ్వే అంటున్న సుధీర్ నువ్వే కావాలి అంటున్న సుధీర్ నువ్వే కావాలంటున్న సుధీర్ దానికి రష్మి ఏమందో తెలుసా ఇది వింటే షాక్ అవుతారు ఇది ఒకటి తర్వాత నాకు షూటింగ్ అవసరం లేదు తిండి ఉంటే చాలు అంటున్న రష్మి దానికి సుధీర్ పగలబడి నవ్వాడు ఇది ఒకటి అప్పులు రష్మికి తిండి పెట్టి పెట్టి అప్పులు పాలు అయిపోయిన సుధీర్ జై యూట్యూబ్ ఇంకోటి ఏమన్నా హీరో గురించి నెక్స్ట్ నా హీరో నువ్వే అంటున్నా నా హీరో నువ్వే అంటున్న రష్మి సుధీర్ నా హీరో నువ్వే అంటున్న రష్మి సిగ్గుతో తల ఉంచుకున్న సుధీర్ ఇదే పడింది టైటిల్ అక్కడ Hi IndiGoats viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more. Please subscribe to IG Telugu.